ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా పక్కన ఒక పెద్దాయన్ని మీరు చూస్తున్నారు. వారిని వారి రక్షణ అనుభవాన్ని రక్షణ పొందిన తర్వాత ఎలాగూ దేవుని కొరకు ప్రయాసపడి ఏం చేశారో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మరి బైబిల్ సెలవిస్తుంది పిల్లలు కనని గొడ్రాలా అని లేఖనం ఉంది. అది భౌతికంగా చూస్తే పిల్లలు లేనప్పుడు సమాజంలో ఉన్నవారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఒక హేళనగా చిన్న చూపు చూసి కించపరిచే విధముగా అశుభంగా ఫీల్ అవుతారు మన భారతదేశంలో అయితే. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మను కూడా రక్షించకుండా సంపాదించకుండా సంవత్సరాల తరబడి సంఘానికి వెళుతూ సంఘం కొరకు దైవజనుని కొరకు దైవజనుని ప్రయాసను గుర్తించి అందులో పాలి భాగస్థులు అవ్వకుండా ఎంతోమంది ఈరోజు ఆత్మీయ పిల్లల కనని ఆత్మీయ గొడ్రాళ్ళు పురుషుల్లో స్త్రీల్లో యవనస్తుల్లో ఉన్నారు. వారందరికీ ఒక మేలుకొల్పోయిన విషయాలు చెప్పాలని మాత్రమే ఈ వీడియోని చేస్తున్నారు. బాబాయ్ వందనాలు. ఏం పేరు మీ పేరు? నా పేరు పౌల్. పౌల్ గారు ఏ ఊరు? దొండపాడు. జిల్లా? ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రక్షణ పొంది? 11 సంవత్సరాలు అవుతుంది రక్షణ పొంది. అంటే 2012లో రక్షణ పొందారు. నేను కూడా 2012 జూలై 22 పొందా. ఎవరు వద్ద పొందా రక్షణ? మన శాంతినగర్లో. అప్పటికి ఇంకా ఈ భావన దగ్గర దైవజనులు పాస్టర్ బి శాలేం రాజు గారి వద్ద బాప్తీసం పొందారు. ఏ స్థితిలో పొందారు అసలు బాప్తీసం? తాగకుండా అక్కడ బరగొడ్డు కొంటానికి వచ్చాను. బరగొడ్డు కొంటానికి వచ్చి పారనంటే తెలియదు, పారనంటే నాకు తెలియదు. బరగొడ్డు కొంటానికి వచ్చాను. వచ్చి ఆ శనివారం వచ్చి భయానిచ్చే ఆదివారం డబ్బులు కట్టి ఎప్పపోయా ఎప్పపోయాలేకే వాక్యం మొదలు పెట్టాడు. వాక్యం మొదలు పెట్టాడు. మొదలు పెట్టి నువ్వు ఆ చుట్టూ అంత లేకుండా ఆడుకుంటే నేను తాగేవన్నా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట నాకు తగిలేదు. ఏందా నన్ను గురించి నేను తాగి ఉన్నాను, నేను ఎక్కడ ఎంత లేకుంటే నా మాట హాని కట్టబోయిందని నాకు తాగి నేత నిల్చున్నా. నిల్చొని బరిగొడ్డ చేస్తాను, కూలీవాళ్ళని పిలిచాను. అబ్బాయి బరిగొడ్డ తీసుకెళ్ళి సంతరం చూడండి, చెడు ఒక తీసి పంపించాను. అక్కడ వచ్చే వస్తాలే సంతరం చెప్పమని అక్కడనే నిల్చొని అంటున్నా. ఈ తాగే నేత ప్రతి ఒక్క మాట నాకే తగిలి ఇందా నన్ను గురించి చెప్తున్నాడు, ప్రతి ఒక్క మాట నాకు తగిలిపోతుంది. తగిలిచ్చి వల్ల పార్థన అయిపోయింది. ఇక ఆపని ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళి కానీ ఏ ఆలోచన వస్తుందంటే నువ్వు ముందని తాగుతున్నా కానీ పార్థన ఎప్పుడు పెడతారా, ఏ తీరులో పెడతా ఆలోచన వచ్చింది. ఆలోచన ఇంటికాడ చెబితే ఆదివారం వచ్చింది. ఆదివారం ఇంటికాడ చెబితే బో దైవజ్ఞాన్ని బయలుదేరారంటారని అమ్మాయిని గోవింద పరం ఇచ్చా. ఆ రేత్ర గోవింద పరం వచ్చి పండుకున్నా. ఆ పిల్ల 8 గంటలకు పండుకుంటుంది. నానా అమ్మా పార్థన పోవాలన్న ఆ దోమలు లేచి తెల్లవారులకి నీళ్లు కాచి తోడి పోచింది. తలకు పోచి అల్లూరు గొడ్డలు కట్టుకున్నాను అన్న. అల్లూరు గొడ్డలు వేసి నాకు వద్దమ్మా, నా గొడ్డలు నేను కట్టుకొని పోతా అన్న. ఆడని తిరిగి పొద్దుపడిచి 8 గంటలకల్లా వచ్చా. ఆయన పేరు నాకు తెలియలా, ఊరు తెలియలా. ఆ తాడు చుట్టుకొని ఇప్పుడు మన మందరం తుచ్చుకొని తిరుగుతున్నాం. తిరుగుతుంటే ఎవరైనా పేరు చెప్తాగా భార్యకు వాక్యం చెప్తాడయా, ఆయన బాగా పోవాలా, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పెద్ద మందిరం లేదు పెద్దనా, ఇప్పుడు మనం పోతుంటాం చూడు పెద్ద మంది. అవును. ఆరు జవాబు 1 గంట అయింది నేను తిరగటం మొదలుపెట్టి పోయి 8 గంటలకు వచ్చాను. తపన పడుతుంది. ఎడు తిరిగైతే మంత్రానికి వచ్చాక తర్వాత తీశారని కనుకుందామని ఆ మంత్రంలోకి పోయాను. ఇది కోపాలు చేసి మంత్రం అక్కడ వెళ్ళి కూర్చున్నా. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ 2వ వారం మళ్ళీ ఆదివారం ఎప్పుడు వద్దాను మళ్ళీ బయలుదేరి ఆదివారం ఎప్పుడు వస్తారో ఆలోచించి మళ్ళీ ఆదివారం అప్పుడు కార్తాలకు మా పెద్ద పిల్లలు అమ్మా ఆయన పేరేం పేరు ఆయన అంటే నా కూతురు అందే నానా నీకెందుకు నువ్వు తాగి తిరిగి నువ్వు పారని ఎందుకు నాన్న ఆయన జోలింటున్నా కాదు చెప్పు అమ్మా అన్న. అప్పుడు ఆయన పేరు సలమాన్ రాజు అంటారు. నువ్వు ఆ చేరాలి ఆటోకు అడ్రోడ్ కడి దిగు. అడ్రోడ్ కడి దిగి చక్క కోటి కొండ పరండి పో ఆయన తక్కువ చిమ్మిటి బచ్చి ఉంటాయి ఆ నుంచి ఉత్తరం మళ్ళీ అని చెప్పాను. ఆ గుర్తు అవన్నీ నేను తిరిగినాయగా జ్ఞాపం వచ్చింది ఆ పిల్లలు చెప్పగలను. ఆవిడని తిరిగి అక్కడికి వచ్చేయాలి 11 మళ్ళీ ఇంకా రోడ్డు పెనం అప్పుడు అంతా కొద్ది సంఘం ఆవిడ రోడ్డు మేళ చెప్పాడు పోయి కూర్చున్నా. ఆ వంట చేస్తారు చూడు పార్చలు ఉండాడు అంత ఆయన రావట్లప్పుడు ఆ ఆడవాళ్ళు ఎంత ఆయన కూర్చొని రావట్లా నేను వచ్చినాక నాకు ఆయన పరిచయం దొరికింది. ఆయన చిన్న మందరం కదా అన్నం తీసుకొచ్చి పెడతాం ఆయన కూర్చోబెట్టి జీబులు పెడతాం పంపిస్తాం నేర్చుకున్నా. అట్టా కన్యాసం 2 వారాలు వచ్చా. 2 వారాలు తాగి వస్తున్నా. 2 వారాలు తాగి వచ్చా. 3వ వారాలు అన్నాడు రక్షణ పొంది ఉంటే చేతి వేస్తాం మనం. మా తమ్ముడికి ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన ముందు వస్తాడు నాకు
పదనానా నువ్వు చెత్తపడ్డావు కానీ నువ్వు నిలవలేవు పదనానా, నువ్వు ఆయన దానిచండి అక్కడ పడితే ఆయన ఉంటారు నేనే వద్దా నాన్న సరే ఇవన్నీ కాదు అని చెప్పి ఆఫీస్ వచ్చి నిలుచొని అట్టయితే తీసుకుంటున్నానబ్బా అని అని చెప్పి ఆఫీస్ వచ్చా చేతి రాస్తాం శుక్రవారం మనకు బుధవారం కదా అప్పుడు బాప్టిస్ట్ చర్చ్ వచ్చేది బుధవారం చేతి రాస్తాం ఆఫీస్ చేయించినాక పోయా రచ్చం రేపు ఇంకో వారం ఉంది కదా రచ్చం ఈ లోపల ఆలో చూసుకుంటున్నా నేను నిలుతానా లేదంటే ఆయన మొత్తం ఆయన భారం నేను అడిగి తీసుకోవాలి తప్పనిసరిగా తర్వాత తాగినైతే ఆయన చూసుకుంటాడు అని భారం ఆయన మీద వేసి కాపడినా పోయ్యా ఈ లోపల ఏం చేసి నా పెద్ద కొడుకు లక్ష రూపాయలు పెట్టాడు మండరాలకి లక్ష రూపాయలు మండరాలకు పెడితే తగ్గల ఇంటికి వచ్చి అంతరాలు ఏ దాట దగ్గర పోయినా ఏమి లేదా అంటాడు ఆఫీస్ నాకేం ఆలోచన తెల్లకపోతే బాప్టిస్ట్ పోవాలి ఇంటి చూచలేక నాకు అప్పుడు కాంతమైంది దైవజన దాకా అక్కడ పోయి ప్రార్థన చేస్తే పిల్ల తగ్గిపోయింది ఏది ఉండదు పిల్లకి ఆయన ఆలోచన వచ్చి ఆదరణ తెల్లారుదా నడిచాను తప్పుడు లేచి ఎప్పుడు పొద్దున నాకు తెలియలే ఆదరణ పొద్దు లేచి పిల్లల్ని తీసుకొని పోతాను వేసుకొని మా ఆడవాళ్ళని తీసుకొని లేక పాలు తీసుకొని వచ్చా చాతురు వచ్చి కూర్చుంటే అబ్బాయి ఆటో అబ్బాయి వస్తున్నాడు ఆ అబ్బాయి దేవుని గురి తిరిగినండి ఏం పెద్దానే ఏ ఊరేం పెద్దానంటే దండ పడేయాలి ఆరు బాగా పెద్దానన్న అట్లా పలాని చాట తండ్రి 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 బాగా రేపు పొద్దున బాపు చేస్తాను బాపటం ఇచ్చా మాట నిజమే కానీ ఏ 8 గంటలకి మీ టైం అట్టొచ్చి ఏమంటావు ఇచ్చావు అయ్యా ఏం లేదు నా మంటలు బాగుండాల ఆ బిడ్డ మన తెల్లారుదాం లేచి పార్టీ కలుతాం ఓకే తందకడ పోయాను గెలిచితే నా బిడ్డ బాగుపడింది మేము కూడా రక్షణ పొందుతాను లేచి వచ్చాను అతను ఏమన్నా నరకబాడు జోడిస్తా అక్కడ కూర్చో నేను బట్టాలని వదిలిపెడతా తెల్లారు అర్జెంటుకి పోతుంది పోమన్నాడు తర్వాత వేసి ఆ బిడ్డ నేను చేసాడు అక్కడ కాసేపు కూర్చోడు పెద్దానా దీంట్లోనే ఓకే నేను పోయి వచ్చిన దాకుండు ఆయన అన్నాడు ఒక అరగంట పని చూసుకున్నాడు వచ్చాడు తీసుకెళ్ళినప్పుడు 30 రూపాయలు ఛార్జ్ ఏది ఇటు 10 అడుగు 10 మా ఇద్దరు నేను 30 రూపాయలు ఆ నేను అనుకున్నా 200 మా బిడ్డకన్నా 200 పైసలు నాకు వద్దాగా నువ్వు తొలి కన్నా చూడు నీ ఆత్మని గుర్తుపెట్టా నేను ఎక్కడ రక్షణ పొందా అందుకని నేను దేశ వదిలిపెట్టాను అంతలో పాత గారు పోయి వాన చేయలేదు ఇంట్లో ఏ ఊరేంది అన్నాడు దొండపడేగారు దండబాడు పదాన్ని చవకొట్టాను అబ్బాయి చెవులు ఆ అబ్బాయి రావట్లేదు ఏం కదా మా తమ్ముడు కొడుకునే మరి అబ్బాయి రావట్లా అని చెప్పా చెప్పినా ఏం పరిస్థితి నా మండరాలు నువ్వు అంతగా నేర్చుకొచ్చారా ఏడ తగ్గలా నువ్వు పార్టన్ చేస్తే తగ్గితే నాకు నమ్మకం ఉందన్న ఆ పేరు నా బిడ్డకు పార్టన్ చేశాడు నీకు నమ్మకం ఉందా నువ్వు ఇప్పుడే కదా రక్తం పొందుతాను ఆ రక్తం పొందుకోవాలి తెలియపోయినా నీ చేస్తే నాకు అర్థమైపోయిందా నీ చేస్తే నా మండలాలు బాగుపడుతుంది చెప్పారు చెప్తా ఆపిన చెప్తే ఆ బిడ్డకి చేశారు అరగంటకి మా చెత్తపల్ల వచ్చింది కాల్సాలి నాకేమి బా వాక్యం చెప్తే ఒక మాట చెప్పాయినా అక్కడ బాప్టి చేయడుగా మళ్ళీ వెనక్కి పంపుతాడు అని కట్ట ఆయన కలిసి చెప్తే వాకి వింటా ఉండే అంతలా కలిపి వచ్చి వెనక్కి తిరిగి చూసా మా మనరాలు పెద్దమ్మ వచ్చింది కొట్టు మరి పడి తింటుంది అప్పటి నుంచి ఇప్పటికి ఆ బిడ్డ అంత ముళ్ళు గానీ అంత జ్వరం గానీ అతను వచ్చారు కదా ఆ బిడ్డలో కూడా మాత్రం తగ్గిపోయింది జ్వరం అసలు ఏమి లేదు ఇంకా దేవుని స్తోత్రం తర్వాత మరి రక్షణ పొందారా తర్వాత బిడ్డలు మొత్తం రక్షణ ఇప్పించారు మీరు పొందారా వెంటనే నేను రక్షణకి వచ్చా ఇప్పించాను ఆ పిల్లకి మీరు రక్షణ పొంది చూసుకొచ్చా నేను రక్షణ పొందాను పోతున్నా ఆ అమ్మాయికి జ్వరం వచ్చి అంతరాలు వచ్చాడు తర్వాత 100 రూపాయలు పెట్టాడు రక్షణ పొందారు ఒక అరగంటలో సమాచారం వచ్చింది రక్షణకి ఇంకా పోలే మేము ఓకే ఇంకా పోతాం అన్నాలు పరీక్షలు అప్పుడు లాడ్జ్ ఎక్కి పోవాలి కదా అవును పోయేటప్పటికి అంతలా పెద్ద పని వచ్చింది కారణం ఓకే ఈ లోపల సమాధానం వచ్చింది బా దేవునికి స్తోత్రం రక్షణ బాగుంది గాబిన పోయినాక కొన్నాళ్ళు ఉన్నాక పెద్ద కాళ్ళని ఏం కూడా మాగా తర్వాత పెద్ద కాళ్ళని కూడా తీసుకొచ్చి పెద్ద కాళ్ళని తీసుకొచ్చి ఆ కళ్ళ రక్షణ తీసుకుంటాం మాగా ముందు మీరు పొందారు తర్వాత మీ కుటుంబాన్ని పొందించారు అంటే దాదాపు మీ రక్షణ సాక్ష్యం సరే ఇప్పుడు బాప్తిజం పొందారు కదా పొంది ఓన్లీ చర్చికి మాత్రం వెళ్తున్నారా ఇంకేదైనా పరిచర్య చేస్తున్నారా ఈ బొక్కులు సత్యదర్శన బొక్కులు తీసుకొని పంచుతారు ఓకే సత్యదర్శన పుస్తకాలు తీసుకుని పంచుతారు చర్చిలు ఏమైనా పరిచయం చేస్తారు మీరు నేను ఏ చర్చి లేదు మన చర్చ ఏ చర్చ పరిచయం లేదు నేను వచ్చి పాత్ర కొత్త ఈ బొక్కలు తీసుకుంటే వాళ్ళు ఓకే అంటే మీ పరిచర్య సత్యదర్శన పుస్తకాలు తీసుకుని సత్యాన్ని ప్రకటించడం సత్యాన్ని ప్రకటించడం అవును కానీ ఇప్పుడు వాడికి ఎన్ని ఆత్మలు రక్షించారు ఇప్పుడు 230 ఆత్మలు అయింది 200 పైచీలకు ఆత్మలు దేవుళ్ళకి నడిపించారు చూసారండి బాప్తిజం పొంది 11 సంవత్సరాలు అవుతుంది కానీ బాప్తిజం పొంది ఒక ఆత్మను కూడా రక్షించకుండా గొడ్రాలుగా ఆత్మీయ జీవితంలో ఉండలేదు కానీ తాను రక్షణ పొందినందుకు దేవుడు తన యొక్క మనవరాల విషయంలో జవాబిచ్చినందుకు తను రక్షణ పొందడమే కాదు తనతో పాటు 200 పైచూలకు మంది
अंदर దేవుని వైపు నడిపించి రక్షణలోకి నడిపించారు ఇప్పుడేం రెస్ట్ తీసుకున్నారు ఇప్పుడు అదే పని ఇప్పుడు కూడా అదే ఎన్ని సంవత్సరాలు మీకు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికి కూడా ఆత్మల సంపాదనే అంటే దైవజనులు శాలేం రాజు గారు ఆ ప్రతి ఒక్క వ్యక్తిని దేవునికి శిష్యులుగా చేసి దేవునికి నిజమైన శిష్యులైతే ఎలా చేస్తారో ఆత్మల సంపాదకులుగా ఉంటారు మరి వయసులు 80 సంవత్సరాలైనా वयसुलो 10 संवत्सरालोलैना लेदा 7-8 संवत्सराल वयसु वारनैना तंडि सन्नि चर्चिकि वच्चेवारिनि अडिगिते नी आशय एंटंटे आत्मनु रक्षिंचालने अंदरू अदे माटतो उंटारु अदे पनि चेस्तारु मरि ई विधमुगा देवुडु तंडि सन्नि परिचर्यनु दैवजनुल शालेम राजु गारिनि आशीर्वदिंचि आत्मल पट्ल भारं वारिकि पेट्टि आ भारान्नि संघ बिड्डल्लोकि पंपिंचि वारिनि आत्मल संपादकुलुगा चेसि ఒకటి వారు ఆత్మల సంపాదిస్తూ రెండు దేవుని పరిచర్య చేస్తూ అలాగే దేవుని మందిరాన్ని కాచుకొని వారి పని చేసుకుంటూ కూడా ఇలా ఉండటం వారి ఆత్మీయ జీవితానికి క్షేమం మరి మీరు ఎవరైనా ఇంకా ఆత్మీయ జీవితంలో ఆత్మీయ గొడ్రాలుగా ఉంటే పిల్లలు గానని ఆత్మీయ గొడ్రాలారా మీరందరూ ఇప్పుడే ఈ 80 సంవత్సరాల ఆత్మీయ బాలుడను చూసి బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మీ మీ సంఘాల్లో ఆత్మల సంపాదకులుగా అవ్వాలని మీ సంఘానికి ఆత్మను సంపాదించి దైవజనులకు మీ వంతుగా తోడ్పాటు అందించాలని ప్రభు పేరట కోరుకుంటూ మీ అందరికీ దైవ ఆశీస్సులు తెలియజేస్తున్నాను థాంక్యూ బాబాయ్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమేన్ దేవునికి స్తోత్రం ఆశీర్వాదాలు ఉండండి ఆయన కృప